ఆ రెండు జిల్లాలపై జగన్ ఫోకస్ వెనుక జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు, సరికొత్త పథకాలు అమలు చేస్తూ పాలనలో దూసుకువెళుతున్న విషయం తెలిసిందే. అలాగే నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు ఇస్తున్నారు. అయితే పథకాలు, అభివృద్ధి విషయంలో అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న జగన్ పదవుల విషయంలో రెండు జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. గత 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారం దక్కించుకుంది. పవన్ మద్దతుతో పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసేసింది కూడా. ఇక మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సత్తా చాటిన జగన్ ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లే దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మిగతా జిల్లాల్లో కూడా ఎక్కువ సీట్లు రావడంతో ఉభయ గోదావరి జిల్లాలు అంత ముఖ్య పాత్ర పోషించలేదు. కానీ సుదీర్ఘకాలం పాటు సీఎంగా పనిచేయాలనుకుంటున్న జగన్ గోదావరి జిల్లాలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడితే మంచిదని భావిస్తున్నారు. అందుకనే పదవుల పంపకంలో రెండు జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు 3, పశ్చిమ గోదావరికి 3 మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే రెండు జిల్లాలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో కీలకంగా ఉండే బీసీ కాపు నేతలకే డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. అలాగే ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలకు పలు కీలక పదవులు ఇస్తున్నారు. మొన్న ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు వైసీపీకి మద్దతు తెలిపాయి. కానీ భవిష్యత్తులో కాపులు జనసేన వైపు, బీసీలు టీడీపీ వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ముందుగానే గమనించి జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఇచ్చారు. ఇక రెండు జిల్లాల్లో కీలక పథకాల ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. ఇటీవల గ్రామ సచివాలయ వ్యవస్థను తూర్పు నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని పశ్చిమ నుంచి ప్రారంభించారు. పైగా ఇటీవల రెండు జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నేతలను వైసీపీలో చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ విధంగా రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టి భవిష్యత్తులో కూడా తిరుగులేని విజయాన్ని అందుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.